తిరుమల తిరుపతి కొండపై ఉన్న హోటళ్లలో పేదలకు ఆకలిస్తే తినే పరిస్థితి లేదని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి ఆనం అన్నారు. తిరుమలలో పేదలకి 175 రూపాయల సూపర్ స్పెషల్ మసాలా దోశ, జగన్మోహన్ రెడ్డి 90 mm దోశ ఎందుకయ్యా అని అంటూ సెటర్లు వేశారు. వెంకటేశ్వర స్వామిని మోసం చేసినోడు చరిత్రలో బాగుపడలేదన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలు గుర్తుపెట్టుకోవాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే టీటీడీ దేవస్థానంపై ప్రత్యేక దృష్టి పెడతారన్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకా తిరుమల తిరుపతి కొండ మీద తిరుమలలో ఇంకా హోటళ్ల గురించి అసలు చెప్పనే వెళ్ళా. సూపర్ బిగ్ మసాలా దోశ, ఏ రే మామూలు మసాలా దోశ పెడితే మేము తింటాంగా, సూపర్ స్పెషల్ మసాలా దోశ. జగన్మోహన్ రెడ్డి 90 mm దోశ ఏమికే 200 రూపాయలు, 175 రూపాయలు దోశ. పేదోడు వస్తే ఏం తింటాడరా? అందరు డబ్బులు ఉన్నోళ్ళు కాదురా, మీలాగా మాలాంటి పేదోళ్ళు కూడా ఉంటారా? మేము పోయినప్పుడు తిరుపతి తిరుమలకు పోతే 10,000-12,000 రూపాయలు ఈరోజు కావాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని హోటళ్ళు ఉన్నాయి, ఎవరికి ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్ లో తినచ్చు. ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దోపిడీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ ఉంటుంది. తిరుమల దేవస్థానంని వైసీపీ దేవస్థానంగా మార్చిన ప్రతి అధికారి, నాయకుడు, లీడర్ మీద, ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఉంటుంది. దీని మీద డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ధర్మారెడ్డిని రాజమండ్రి జైల్లో కటకటాల వెనుక ఉంచే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈరోజు ప్రజలకు అందరికీ చెప్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామిని, ఆ గోవిందుని మోసం చేసినోడు చరిత్రలో బాగుపడలేదనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఆ ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డికి తప్పితే, ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి అడ్డంగా వెంకటేశ్వర స్వామి డబ్బులు ఈరోజు మీరు జీర్ణించుకుంటున్నారేమో, వచ్చే రోజుల్లో నరకం చూస్తారని కూడా నేను మనవి చేస్తున్నా. 5వ తేదీ బాబు గారు ప్రమాణ స్వీకారం, 7, 8, 9 ఏ డేట్ ఫిక్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి తిరుమల మీద పెట్టబోతున్నారు. ఈ దృష్టితో ప్రతి ఒక్కటి కూడా బయటకు తీస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్కి అందరికీ మేము చెప్పేది ఒకటే, దయచేసి కాగితాలు కాల్చాలా, లేకపోతే ల్యాప్టాప్లు ఇరేజ్ చేయాలా, రీఫార్మాట్ చేయాలా, సాక్ష్యాలు తారుమారు చేయాలనే ప్రయత్నాలు జరగచ్చు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే స్టాఫ్ కానీ, ఆఫీసర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.